तिरुपति टास्क फोर्स आध्वर्यंलो अटवी प्रांतंलो कूमिंग कडप जिल्लालो तिप्पिरेड्डिपल्ली फारेस्ट बिट जोरुगड्ल प्रांतंलो ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న 14 మందిని పట్టుకున్నారు. వీరి వద్ద నుండి 17 ఎర్రచందనం దుంగలు, ఒక లగ్గీ సెట్, రెండు మోటార్లు, సైకిల్, 12 పిడిలేని రిటెక్, 13 పిడిలేని గోడలను స్వాధీనం చేసుకున్నామని టాస్క్ ఫోర్స్ టీఎస్పీ మురళీధర్ వెల్లడించారు. వీటి విలువ 40 నుండి 50 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. అదే విధంగా టాస్క్ ఫోర్స్ లోని మరో టీం అన్నమయ్య జిల్లాలోని చెప్పగొంది దోన ప్రాంతంలో ఎర్రచందన దుంగలను మోసుకెళ్తున్న ఇద్దరిని పట్టుకున్నారు. వీరి వద్ద నుండి 6 ఎర్రచందన దుంగలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటి విలువ 8 లక్షలు ఉంటుందన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాను వెనుక నుండి నడిపిస్తున్న కింగ్ పిన్ను త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారు ఎవరైనా ఎంతటి వారైనా టాస్క్ ఫోర్స్ ఉపేక్షించేదని హెచ్చరించారు. పొద్దులేమన్నా పట్టుకోవాలనా? ఇది వాళ్ళు ఉండేది ఈ లైన్ లో ముద్దాలు దొరికిన వాళ్ళలో మూడు నలుగురు బయటకు రావచ్చు. ఇక రమ్మను ముందుకేమి వాళ్ళు రికార్డు చేస్తారు కదా. నిన్న తిరుపతి ఆర్ఐ శ్రీ చిరంజీవి నరేష్ ఆర్ఎస్ఐ వాళ్ళ టీము అందరినీ మోటివేట్ చేసి సమాచారం సేకరించి తద్వారా కూంబింగ్ నిర్మించడం జరిగింది. దాంట్లో భాగంగానే నిన్న మార్నింగ్ 6:00 అప్పుడు ఆ ఫారెస్ట్ ఏరియా జోరుగొడ్ల ప్రాంతం అని ఉంది, అది తిప్పరెడ్డిపల్లి ఫారెస్ట్.